ప్రైజ్ ది లార్డ్. సందేహించొద్దు, విశ్వాసముంచుము అని సెలవిచ్చిన యేసయ్య స్తుతునందును గాక. మిమ్మల్ని ప్రేమతో పవర్ ఆఫ్ ప్రైజ్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏదేనో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు, మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగినది దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సందులో పడవేయబడదుగాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచు ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మనకి వాక్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మరలా పట్టణం గుండా వెళుతూ ఉన్నారంట. ఆయనకు ఆకలి వేసింది. అప్పుడు త్రోవలో ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచారు. దాని వద్దకు వెళ్ళారు. దానికి ఆకులు తప్ప పండ్లేమీ కనబడలేదు. అప్పుడు ఆయన ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పారు. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకునేది. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహకుండిని ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట. అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారితో మాట్లాడుతూ ఉన్నారు. వారు శిష్యులు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న మాట ఏంటి అంటే, ఈ అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు ఇక మీదట నువ్వు ఎన్నటికీ కాపు కాయకుందువుగాక అని చెప్పారు. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయింది. ఈ అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయింది అని చెప్పి శిష్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు ప్రభు అంటూ ఉన్నారు, మీరు విశ్వాసము కలిగి సందేహకుండిని ఎడల. అంటే మనము ప్రభుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు విశ్వాసము లేకుండా, అంటే విశ్వాసము లేకుండా చేసే ప్రార్థనలకు ప్రయోజనం లేదు. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు విశ్వాసముతో కూడిన ప్రార్థన చేయాలి, సందేహం అనేది ఉండకూడదు. తర్వాత మన సమస్యలను ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఈ 21వ వచనంలోనే ప్రభు చెప్తూ ఉన్నారు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాక అని చెప్పినప్పుడు అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్తూ ఉన్నాను. అంటే మనము సమస్యలు వచ్చినప్పుడు మనం సమస్యతోనే మాట్లాడాలి. అది ప్రభు అక్కడ మనకి తేటగా తెలియచేశారు. అక్కడ ఆ చెట్టు కాపు కాయలేదు కాబట్టి ఆ చెట్టుతోనే మాట్లాడారు, ఇక్కను నీవు కాపు కాయకుందువు గాక అని. మళ్ళా ఎగ్జాంపుల్గా వారి శిష్యులతో చెప్తున్న మాట, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువు గాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని నిశ్చయముగా చెప్తున్నాను. అంటే అక్కడ కూడా ఒక కొండ, ఆ కొండ చాలా లోతుకి, మరి లోతు నుంచి ఉంటుంది దానికి పునాది. కానీ మనం ఆ కొండతో మనం మాట్లాడితే ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడతాదంటే, ఎప్పుడు సందేహించక విశ్వాసముతో మనం మాట్లాడినప్పుడు. సో సమస్యలు ఎప్పుడు ఉంటాయి, అవి చాలా ఎత్తైనవి ఉంటాయి, చాలా డీప్గా ఉండొచ్చు, ఆ సమస్యని ఎవ్వరూ కదపలేని పరిస్థితి అయి ఉండొచ్చు. కొండ ఎంత బలంగా ఉంటుందో సమస్య కూడా అంత బలంగా ఉండొచ్చు. అయితే సందేహం లేకుండా విశ్వాసముతో ఆ కొండతో మాట్లాడితే ఆ కొండ లేచి సముద్రంలో పడుతుందని దేవుని వాక్యం యేసు స్పష్టంగా మనకు తెలియచేశారు. సో ఎంతకాలము నుండి ఏ కొండ మీ జీవితంలో అడ్డుగా ఉంది, ఎన్ని కొండలు మీ చుట్టూ ఉన్నాయి, ఈ కొండలను తప్పించుకోవడం, ఈ కొండలు మీ చుట్టూ నుండి మరి దూరం అయిపోవడం అనేది అసలు అయ్యే పరిస్థితే కాదు అనిపిస్తూ ఉంది. కానీ ప్రభు చెప్తూ ఉన్నాడు, నీకెందుకు సందేహం, నువ్వు సందేహం లేకుండా విశ్వాసంతో నువ్వు ఆ సమస్యతో నువ్వు మాట్లాడు. నేను చెప్తున్నాను నువ్వు మాట్లాడు, నీకు అధికారం ఇచ్చాను నువ్వు మాట్లాడు, ఆ సమస్య ఇక నీకు సమస్యగా ఉండదు. నువ్వు మాట్లాడితే, సందేహం లేకుండా నీవు మాట్లాడితే అది
నీ యొద్ద నుండి తొలగిపోతుంది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ దినాన ఎవరు ఏ పరిస్థితిలో ఉండి ఉన్నారు, ఎవరు ఎటువంటి కష్టములో దుఃఖములో ఇప్పటికే సమస్యలలో మరి మునిగిపోయి ఉన్నారో, ఇక బయటకు రాలేని పరిస్థితిలో ఉండి ఉన్నారో, సో వారితోనే ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నారు. అమ్మా, నాన్న, ఎంతకాలం నుంచి ఈ సమస్యతో నువ్వు నలుగుతూ ఉన్నావో, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ సమస్యను నీవే పరిష్కరించుకోవచ్చు అని నేను చెప్తున్న నా మాటను నువ్వు వినట్లేదు, గ్రహించట్లేదు, అంగీకరించట్లేదు. నువ్వు గ్రహిస్తే, నువ్వు వింటే నా మాటను వెంబడించు, నేను చెప్పింది చెయ్యి, నీకు జరుగుద్ది అని చెప్పి యేసయ్య చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఆ కొండను చూడు ముందు, ఆ కొండతో నువ్వు మాట్లాడు, అప్పుడు దాని అంతటా అదే పెకలింపబడి సముద్రంలో పడుతుంది. నువ్వు చూడు సమస్యను, ఆ సమస్యతో నువ్వు మాట్లాడు, ఆ సమస్య నీ నుండి దూరం అవుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థించుకుందామా? మరి సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ యెహోవా, నీకు స్తోత్రాలు. నేను ఈ సమయంలో ఎంతో కాలంగా సమస్యలతో నలిగిపోతూ ఉన్నారు నాయన, ఈ ప్రాబ్లం వారి దగ్గర నుంచి పోతుందనే అసలు ఏమాత్రం ఎక్కడ కూడా కొంచెం కూడా నాయన నమ్మకం లేదు. అలాంటి పరిస్థితుల్లో మీ మాట మీద వారు నమ్ముతూ ఉన్నారయ్యా, సందేహింపకుండా విశ్వాసంతో నీవు ఆ సమస్యతో మాట్లాడితే ఆ సమస్య నీ దగ్గర నుంచి పోతుంది అని నా దేవా మీరు ఆ కొండను గుర్చిన ఉదాహరణ చెప్పిన రీతిగా నా ఈ బిడ్డలు నీ మాటకు లోబడి నాయన ఆ సమస్యను చూచి ఆ సమస్యతో మాట్లాడి ఆ సమస్య నుండి వారు పరిష్కారం పొందుకున్నట్లుగా మీ బలమైన ఆత్మతో వారు నింపబడుదురుగాక, వారి హృదయాలు తెరవబడునుగాక, వారి నేత్రాలు తెరవబడునుగాక, వారి మనస్సు తెరవబడునుగాక, వారి చెవులు తెరవబడునుగాక, వారి నోరు తెరవబడునుగాక. థ్యాంక్ యూ డాడీ. అటు విధంగా వారు ప్రార్థించి అద్భుతమైన కార్యమును వారు చూచినట్లుగా మీ కృప వారికి తోడుగా ఉంచినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బి విత్ యూ. దేవుని కృప మీకు తోడి ఉండునుగాక. మీరు విన్నారు, మీరు ఆశ్రదింపబడ్డారు, ఇతరులు ఆశ్రదించబడినట్లుగా మీరు షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోం.